హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు పల్లి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి. హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పల్లీలు వేయాలి. పల్లీలు బాగా వేయించుకోవాలి మనం ఆయిల్లో. పల్లీలు వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి పల్లీలు మధ్యలో క్రాక్ వచ్చినట్టు అవుతుంది. అలా గనక అయ్యాయనుకోండి పల్లీలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఒక 5 to 10 minutes వరకు స్లో ఫ్లేమ్ పైన పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 to 7 వెల్లుల్లి రెబ్బలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు. ఇవేంటంటే బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసీనెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి వేసానండి. ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 రెమ్మల కరివేపాకు. కరివేపాకు ఇక్కడ వేస్తే ఏంటంటే మిక్సీ అయిపోయి పిల్లలకి తెలియకుండా తినేస్తారన్నమాట. సో ఇలా యాడ్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఇందులో ఒక 3-4 స్పూన్ల పుట్నాలండి. పుట్నాలు అనేది మీ ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే పుట్నాలు అనేటివి స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, డన్ అండి. ఫ్రై అయిపోయిన దాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లార్చుకున్నాక మనం మిక్సీలో వేయాలండి. మిక్సీలో వేసి ఈ మొత్తానికి తగ్గట్టు ఉప్పు వేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను నేను. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే గిన్నె పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. మినపప్పు వచ్చేసి క్రంచీ క్రంచీగా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా వేసి ఆవాలు, జీలకర్ర చిటపట్టమన్నాక ఒక 2-3 ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసాను. అండ్ ఒక 2 రెమ్మల కరివేపాకు, తాలింపులో బాగుంటుంది. సో వేసేసి కరివేపాకు, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ తాలింపుని మాడనివ్వద్దండి, మాడితే టేస్ట్ అనేది బాగుండదు. సో ఇప్పుడు ఈ చట్నీని వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీలో ఉన్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అది కూడా పోసేసుకోవాలన్నమాట. ఇందులో చూసారా, మీకు గట్టిగా కావాలంటే వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. మీకు కొద్దిగా పలచగా కావాలంటే ఇక్కడ ఈ స్టేజ్లో మీరు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, యమ్మీ యమ్మీ పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఏ టిఫిన్స్లో కన్నా యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, బోండా, వడ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.